రూపాయలు చేయండి తక్షణ సాయం. అదేవిధంగా ఎకరాకి 25,000 నష్టపరిహారం ఇవ్వండి ప్రతి రైతుకి. అదేవిధంగా ఏదైతే మీరు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట ఉందో, ముంపు మండలాల్లో ఆర్ఆర్ ప్యాకేజ్ అనేటువంటిది, అది వెంటనే అమలు చేయండి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ప్రతి సంవత్సరం కూడా ముంపు గురై వారు ఇళ్ళన్నీ వదిలేసుకుని వేరే చోటకి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించండి. అదేవిధంగా ఏదైతే మనం గతంలో చెప్పినటువంటి మాటలు మీరు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయండి. అమలు చేస్తే ప్రజలందరూ ఆనందంగా ఉంటారు అనేటువంటి మాటతోటి స్పష్టంగా మేము ఒక వినతి పత్రం తయారు చేసాం. దీనికి కూడా మేము హై హ్యాండెడ్గా వెళ్ళలేదు, లేకపోతే గొడవ చేయాలనేటువంటి ఆలోచన చేయలేదు. మేము కలెక్టర్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆ ఎస్పీ గారికి కూడా మేము స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఆ ఎస్పీ గారితో అయితే నేను ప్రత్యక్షంగా మాట్లాడాను, సుధీర్ రెడ్డి గారితో వారికి మనవి చేశాను. మేము ఒక వినతి పత్రం ఇస్తున్నామండి, మేము ఎక్కువ మంది కూడా రాము, మామూలుగా అయితే నిరసన చేద్దాం అనుకున్నాం, కానీ మీరు ఒక 10 మందికి అవకాశం కల్పిస్తే 10 మంది వచ్చి ముఖ్యమంత్రి గారికి ఈ వినతి పత్రాన్ని ప్రజాపక్షంగా ఇస్తాం. ఇది మా ఆలోచన కాదు, ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి అంశాలు కనుక వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి గారికి అందజేస్తాం అనేటువంటి మాట చెప్తే, ఎస్పీ గారు అన్నారు నేను కనుక్కుని చెప్తా అన్నారు, మళ్ళీ రిప్లై లేదు. కలెక్టర్ గారు సీసీ అన్నారు మేము చెబుతాం మీకు మళ్ళీ రిప్లై ఇస్తామన్నారు, మళ్ళీ సమాధానం రాలేదు. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ మేమందరం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా అయినా సరే గంటిపెదుగూడి వెళ్ళడానికి మేమందరం నిర్ణయించుకున్నాం. అయితే ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 144 సెక్షన్ లేనటువంటి రోజు లేదు, సెక్షన్ 30 లేనటువంటి రోజు లేదు. ఎవరైనా మాకు అన్యాయం జరుగుతుందనేటువంటి మాట ప్రజాపక్షంగా పలికితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసేసేటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి హౌస్ అరెస్టులు పరంపర కొనసాగుతూ ఉంది. మేము శాంతియుతంగా 10 మందికి అవకాశం ఉండని చెప్తే కూడా
ప్రజాస్వామ్యయుతంగా మేము అడిగిన దానికి కూడా ఏమాత్రం అవకాశం కల్పించకుండా నిన్న సాయంత్రం 7 గంటల నుంచి వరుస పెట్టి జిల్లా అధ్యక్షుడిగా నన్ను, మా టౌన్ అధ్యక్షుడిని, మా టౌన్ ఇన్ఛార్జిని అందరినీ, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకుల్ని కూడా ఎక్కడికెక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కొంతమందిని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తుందో ఈ ప్రభుత్వం అర్థం కావట్లేదు. మేము పోలీసు వారిని ఏమంటలేదు, వాళ్ళు పైనుంచి వచ్చేటువంటి ఆ ప్రెషర్కి వాళ్ళు తొలగక తప్పదు. కానీ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మేము 10 మందికి మీరు అవకాశం ఇచ్చి ఈ వినతి పత్రాన్ని మీరు స్వీకరించి దీని మీద మీరు మేము ఆలోచించి చేస్తామనేటువంటి మాట చెప్పినా కూడా చాలా సామరస్యంగా జరిగి ఉండేది కదా. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, ఇలాగ అందరినీ ఎందుకు అడ్డగిస్తున్నారు? ఇంతమంది మెన్నని మీకు ముఖ్యమంత్రి గారి జిల్లాలో తిరుగుతున్నప్పుడు ఈ మెన్నందరూ మాకు దగ్గర ఉండవలసిన పని ఏంటి? ఆయనకి రక్షణగా వెళ్లాల్సినటువంటి ఉండాల్సినటువంటి పోలీసులు ఇవాళ మాకు రక్షణగా నిలబడిపోయేటువంటి పరిస్థితి, మమ్మల్ని అడ్డగించేటువంటి పరిస్థితి. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఒక్కటే మనవి చేస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పోలీసు ఉక్కు పదాన్ని ఉపయోగించి అణిచివేయటానికి ప్రజా ఉద్యమాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజా బాహుళ్యంలో వ్యతిరేకత పెళ్లిముకుతుంది. మీరు చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్ల ఖచ్చితంగా త్వరలోనే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు అతి త్వరలోనే వస్తుందనేటువంటి మాటని స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా మేము ఈ వీధి చివరి వరకు వెళ్ళి మా ప్రదర్శన చేస్తాం. ఓన్లీ మా డిమాండ్లు ఏంటో ప్రజలకు తెలిసేలా చేస్తా ఉంటే కూడా పోలీసు వారు మాకు అవకాశం కల్పించడం లేదు. మేము వారికి మళ్ళీ మళ్ళీ మనవి చేస్తున్నాం, మేమేమి అక్కడికి ఇప్పుడు ఈ క్షణంలో వెళ్ళి ముఖ్యమంత్రి గారిని మేము కలవలేము. ఎందుకంటే ఆయన 10:30 అక్కడికి వస్తారు, ఇప్పుడు బయలుదేరినా మేము ఆయన దగ్గరికి వెళ్ళలేము. అలాంటి సందర్భంలో రోడ్డు మీద మేము కాస్త ప్రదర్శన చేసి మా డిమాండ్లు ప్రజలకు తెలిసేలా చేసి మా న్యాయసమ్మతమైనటువంటి అంశాలను వారందరికీ అర్థమయ్యేలా చేయడానికి కూడా అవకాశం కల్పించకపోతే ఇక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేటువంటి హక్కు, సమ్మె చేసేటువంటి హక్కు, లేకపోతే దీక్షలు చేసేటువంటి హక్కు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ రకంగా పోలీసులు ప్రవర్తించడం కూడా చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఇప్పటికైనా మాకు ఆ చివరి వరకు వెళ్ళేటువంటి అవకాశాన్ని కల్పించవలసిందిగా పోలీసు వారిని మేము కోరుతున్నాం. లేకపోతే త్వరలోనే ఇది ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ వెంటనే 10,000 తక్షణ సాయం అనౌన్స్ చేసే వరకు మాత్రం జనసేన పార్టీ ఊరుకోదనేటువంటి మాటని ఈ స్పష్టంగా మేము తెలియజేస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.